హాయ్ అండి, వెల్కమ్ టు మన ఎంఎల్టీ శారీస్. నా పేరు సంధ్య. షాప్ పేరు వచ్చేసి మహాలక్ష్మి టెక్స్టైల్స్. ఇది సికింద్రాబాద్ లో మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ హోల్సేల్ మార్కెట్ లో ఉంటుంది. టోటల్ హోల్సేలేనండి. సేల్కి కావాలన్నా లేదంటే పెట్టుబడులకి కావాలన్నా కూడా తీసుకోవచ్చు. వన్ పీస్ కావాలన్నా తీసుకోవచ్చు. చాలామంది అయితే వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారండి, వీడియోస్ రావట్లేదు, వీడియోస్ చెయ్యట్లేదా, స్టాక్ లేదా అని చెప్పేసి చాలామంది పెడుతున్నారు. ఈరోజు కూడా ఒక అమ్మాయి అయితే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టింది, కొంతమంది వాట్సాప్లో నార్మల్గా పెట్టారు, కొంతమంది మీరు స్టేటస్ పెడుతున్నారు కానీ గ్రూప్లో పెట్టట్లేదని, కొంతమంది వచ్చేసి గ్రూప్లో పెట్టండి అని చాలా రకాలుగా అడుగుతున్నారండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల మళ్ళీ ఇంకోటి అన్సీజన్ కదా అని చెప్పి బయటికి వెళ్తున్నాను, దాని కారణంగా వీడియోస్ అయితే చెయ్యట్లేదు, స్టాక్ లేకుండా అయితే కాదు. ఇంకోటి ఈ రోజటి నుంచి స్పెషల్ ఏంటి అంటే అందరూ చూపించే వెరైటీ కాకుండా నేనైతే డిఫరెంట్గా చూపిస్తాను. ఎందుకంటే నాకు ఒక 10 మెంబర్స్ వరకే అడిగారు. కొంతమంది వీడియోస్లలో ఓన్లీ టీనేజ్ వాళ్ళకి, ఓన్లీ మిడిల్ ఏజ్ వాళ్ళకి, అంటే నార్మల్గా ఏజ్డ్ వాళ్ళకి యూజ్ అయ్యేటియే చూపిస్తున్నారండి. మీ వీడియోస్ మాత్రం అలా కాదు, లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు చూపిస్తారు, అన్ని ఏజ్ల వాళ్ళకి యూజ్ అయ్యేటట్టుగా మీ వీడియోస్ ఉంటాయి అని చెప్పారండి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అందుకని చెప్పేసి ఇప్పుడు అన్సీజన్ కాబట్టి నేను పార్టీవేర్ స్టైల్ కాకుండా నాకు డైలీ వేర్లో చూపించమని అడుగుతున్నారు, ఫాలింగ్ శారీస్ చూపించమని అడుగుతున్నారు, వాష్ అండ్ వేర్లో కావాలి అని అడుగుతున్నారండి. ఆ స్టైల్లోనే వీడియోస్ అయితే చేస్తున్నాను ఈ రీసెంట్గా. ఈరోజు వచ్చేసి నేను కట్టుకుంది లహరియా శారీ. అయితే చాలాసార్లు వీడియో చేశాను, అంటే 3-4 టైమ్స్ వీడియో చేశాను, బట్ రీస్టాక్ అయింది. చాలామంది మళ్ళీ రిక్వైర్మెంట్ అడిగారు, అందుకోసమని ఈరోజు అయితే అదే స్టైల్ లహరియా డిజైన్ చేస్తున్నాను. షిఫాన్లోనే లహరియా డిజైన్. నెక్స్ట్ వచ్చేసి మంచి షిఫాన్లోనే ఫైన్ క్వాలిటీలో శాటిన్ బార్డర్, ఈ 2 వెరైటీస్ అయితే చూపిస్తున్నానండి. శారీస్ చూపించే ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఎంఎల్టీ శారీస్ అని కాకుండా మహాలక్ష్మి టెక్స్టైల్ ఎక్కడా అని అడగండి. ఎందుకంటే మా షాప్ పేరు మహాలక్ష్మి టెక్స్టైల్స్. షాప్ పేరుతో అడిగితేనే ఎవరైనా అడ్రస్ చెప్తారు. ఇక లేట్ చేయకుండా శారీస్ అయితే చూపించేస్తాను. ఇది వచ్చేసి షిఫాన్ అండి. మెటీరియల్ అయితే ఆల్రెడీ కూడా నేను వీడియోస్ చూపించాను, ఇప్పుడైతే నాకు రీసెంట్గా బాగా వెళ్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయిలకి ఫేర్వెల్ పార్టీ అని అలా చాలామంది తీసుకున్నారు. బొటిక్ వాళ్ళు కూడా ఈ శారీస్ని తీసుకెళ్ళి 2 ఫ్రాక్స్ లాగా, అంటే 2 ఫ్రాక్ల లాగా, లేదంటే క్రాప్ టాప్ లాగా, లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేస్తున్నారు. కొంతమంది అయితే వీటిని చున్నీస్కి డిజైన్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ప్రతిసారి నెట్టెడ్ కామన్గా వచ్చే చున్నీస్ కాకుండా డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు వీటిని అలా డిజైన్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే రన్నింగ్ పళ్ళుయే ఉంటుంది, దీంట్లో బార్డర్ టైప్ ఏమీ ఉండదు కాబట్టి మనం డిజైన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ శారీస్ని కూడా ప్లెయిన్ శారీకి రఫల్స్ లాగా కూడా యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నా దగ్గర కస్టమర్స్ చాలామంది తీసుకున్నారు ప్లెయిన్ శారీస్కి, దీన్ని రఫల్స్గా వేయడానికి తీసుకున్నారు. ఇది వచ్చేసి షిఫాన్ మెటీరియల్. ఇలా 2 షేడ్స్ 3 షేడ్స్ తోటి లహరియా డిజైన్ అయితే వస్తుంది. దీని ప్రైస్ అయితే లాస్ట్ టైం 699 ఉండేనండి, ఇప్పుడు వచ్చేసి 649 ప్రైజ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 649 ప్రైజ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్ కూడా వాషబుల్ చేయొచ్చు. మీరు నా శారీ చూసే ఉంటారు, నేను చాలాసార్లు వీడియోస్లో కూడా కట్టుకున్నాను. ఇలాంటి మెటీరియల్లో అయితే నేను 4-5 శారీస్ తీసుకున్నానండి. డిజైన్స్ అలగలగ్, అంటే లహరియా కూడా ఉంది, నార్మల్గా ఫ్లోరల్ కూడా ఉంది, కొంచెం డిఫరెంట్గా జామెట్రికల్ డిజైన్ అలా అంటారు కదా, కామన్ డిజైన్స్ కాకుండా కూడా వస్తాయి దీంట్లో డిజైన్స్. అయితే ఇందులో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే నేను బ్లౌజెస్ మాత్రం శారీస్లోవి యూజ్ చేయను, మిక్స్ అండ్ మ్యాచ్ యూజ్ చేస్తాను. అందుకని చెప్పేసి మీరు కావాలి అనుకుంటే ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే కూడా మీరు ఏదైనా బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అకేషన్ని బట్టి. అంటే ఈ శారీస్ అకేషన్కి యూజ్ అవుతాయా అనుకుంటారు చాలామంది, బట్ ఫాలింగ్ శారీస్ని కూడా బ్లౌజ్ డిజైన్ చేసుకొని చాలామంది పార్టీవేర్కి యూజ్ చేస్తున్నారండి. నేనైతే రీసెంట్గా చాలా అబ్జర్వ్ చేస్తున్నాను, చాలామంది యూజ్ చేస్తున్నారు, మనకి అలా కూడా యూజ్ అవుతుంది. బ్లౌజ్ డిజైన్ని బట్టి, మనం వేసే బ్లౌజ్ కాన్సెప్ట్ని బట్టి ఉంటుంది పార్టీవేర్కి ఎలా యూజ్ చేయాలి అనేది. దీంట్లో నేను కలర్స్ చూపిస్తానండి. కొంచెం లహరియా ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతాయి.
మీకు సారీ ఇలా ఓపెన్ చేస్తాను కాబట్టి, అంటే పూర్తిగా కాకపోయినా ఇలా ఫోర్ ఫోల్డ్తో ఓపెన్ చేస్తాను. అప్పుడు లహరియా ప్యాటర్న్ ఎలా ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. రఫ్ అండ్ టఫ్ పోషన్ వేరండి ఈ శారీస్ అయితే. ఇదొకటి, దీంట్లో కలర్స్ కూడా వేస్తున్నాను, కొంచెం ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా వేస్తున్నాను. ప్రైస్ అయితే 649. ఇలా వస్తుంది, ఇది జిగ్జాగ్ లాగా వచ్చిందండి లహరియా ప్యాటర్న్, ఓన్లీ 2 కలర్స్ జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సేమ్ నేను కట్టుకున్న టైప్ అయినండి, కాకపోతే కలర్ కాంబినేషన్ చేంజ్, ఎందుకంటే ఎప్పటికీ అవే కలర్స్ ఉండవు, కలర్స్ అయితే కొన్ని అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ విత్ యాష్ కలర్, ఇది సేమ్ నేను కట్టుకున్న టైప్ అండి. మనం నెట్టెడ్ బ్లౌజులు కానీ, ఫ్లోరల్ బ్లౌజ్ కానీ, ప్రింటెడ్ బ్లౌజ్ కానీ వేసేదాన్ని బట్టి, మన టేస్ట్ని బట్టి ఉంటుంది. నేను మీకు ఒక్కసారి దీనికి ఎలా వేస్తే బాగుంటుంది అనేది చూపిస్తాను. ఏ కలర్కైనా కూడా ఇలా కూడా బ్లౌజ్, ఇప్పుడు నేను వేసుకుంది అయితే సేమ్ ఇందులోనే, ఇదేమంటారు పెన్ కలంకారీ అంటారు, పట్టు క్లాత్ పైన పెన్ కలంకారీ అంటారు, ఇలాంటి దాంట్లోనే మెరూన్ అనమాట. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్లౌజ్ యూజ్ చేస్తానండి, నా దగ్గర బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి ఏది నచ్చితే అది వేసేసుకుంటాను. నేను వేసుకున్న టైప్లోనే ఇది బ్లాక్ కలర్ అయితే, ఇలా కూడా మనం ఇలా కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనం సింగిల్ స్టెప్ వేసినా, స్టెప్స్ పెట్టుకున్నా కూడా పార్టీవేర్ లుక్ వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ని బట్టి శారీకి పార్టీవేర్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఇలా వేసుకోవచ్చు, లేదంటే సిమిలర్ సెల్ఫ్ కాంబినేషన్ అంటారు, ఇలా కూడా వేసుకోవచ్చు. దీన్ని లుక్ వైజ్ చూస్తే సింపుల్గా ఉంటుంది, చాలా రిచ్గా కనబడుతుంది, ఇలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం డార్క్, లైట్ అండ్ డార్క్ ఇలా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే టోటల్ ఆపోజిట్గా కూడా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా గ్రీన్ పైన పింక్, లేదంటే వైన్ పైన పింక్, లేదంటే ప్యారెట్ గ్రీన్ పైన పింక్, అలా మనకి నచ్చిన కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని ఇలా వేసుకోవచ్చు అండి బ్లౌజెస్ అయితే. దాన్ని బట్టి పార్టీవేర్ లుక్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది, చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది, మనకి లుక్ వైజ్ చాలా గ్రాండ్గా అంటే చాలా రిచ్గా కనిపిస్తుంది, సోవర్గా రిచ్గా కనబడుతుంది. ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ అయితే ఇదండి, ఇదొక కలర్. ప్రైజ్ అయితే ఏదైనా సరే 649 ప్రైజ్, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. నేను కట్టుకున్న దాంట్లోనే ఇదొక కలర్, ఏమంటారు లైట్ ఆరెంజ్ షేడ్ అంటారు దీన్ని అయితే, అంటే లైట్ కనకాంబరం లైట్ ఆరెంజ్ షేడ్ అంటారు ఈ కలర్ని, యాష్ అండ్ కలర్ మిక్సింగ్. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్, పీచ్ కలర్ ఇంకా లైట్ స్టీల్ గ్రే కలర్ మిక్సింగ్. ఇదైతే మీకు ఇందాక పింక్ ఆరెంజ్ చూపించాను కదా, అదే టైప్లో ఇది కూడా, ఇదొక కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది నియాన్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ అంటారు, బట్ ప్యారెట్ గ్రీన్లో కూడా నియాన్ గ్రీన్ వేరు, ప్యారెట్ గ్రీన్ వేరు, ఇది నియాన్ గ్రీన్ అంటారు. మంచి రేర్ కలర్, రెగ్యులర్గా వచ్చేది కాదండి, చాలా రేర్గా వస్తుంది నియాన్ గ్రీన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నియాన్ పింక్, ఇది వచ్చేసి నియాన్ పింక్. వీటికి కూడా మనం లెహంగాస్ చేసుకొని టోటల్ ఫ్లోరల్ ప్రింట్ చున్నీ వేసుకుంటే మాత్రం చాలా హైలైట్ అవుతుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లో ఇది పీచ్ కలర్, లైట్ ఆరెంజ్ లాగా ఉందండి, లైట్ అంటే మనకి టమాటో పింక్ వస్తుంది చూడండి ఆ టైప్ లాగా ఉంది కలర్ అయితే, ఇదొక కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, ఇదొక కలర్ బ్లూ కలర్. ప్రైజ్ అయితే 649 ప్రైజ్, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేసి ఆనియన్ పింక్, ఇదొక కలర్ ఆనియన్ పింక్. చూసారు కదండి, ఓన్లీ లహరియా బట్ ఎవర్ గ్రీన్ ఐటమ్, ఎవర్ గ్రీన్ ఉండేది మనకి, బాందిని కానీ లహరియా కానీ ఫ్లోరల్ కానీ ఓల్డ్ న్యూ అనేది ఉండదండి, ఎవర్ గ్రీన్ నడుస్తుంది, ఎప్పటికీ కూడా అది కొత్తగా ఉంటుంది. మెటీరియల్ అయితే షిఫాన్ మెటీరియల్, రఫ్ అండ్ టఫ్ వాషన్ వేర్ చేయొచ్చు, నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి. 649 ప్రైస్. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఈ షిఫాన్లోనే ఫైన్ మెటీరియల్ అండి, ఇదైతే చాలా స్మూత్గా ఉంటుంది, అలా అని చెప్పేసి జారడం అట్లా ఏమీ ఉండదు. ఇందులో డిజైన్స్ అయితే డిఫరెంట్గా వస్తాయి, ఇలా జామెట్రికల్ డిజైన్ తోటి వస్తుంది. దీనికి మనకి సాటిన్ బార్డర్ ఉంటుంది,
మరి ఓన్లీ ప్లెయిన్ కాకుండా శాటిన్ బార్డర్తో వస్తుంది. ఇవి కూడా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. క్వాలిటీ వైజ్ కానీ లేదంటే మనకి క్లాత్ వైజ్ కానీ అంటే డిజైన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ప్రైస్ అయితే దీని ప్రైస్ వచ్చేసి 849. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 849 రూపాయలు ప్రైజ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. ఒక్కొక్క డిజైన్కి 4 అలా కలర్స్ అయితే ఉంటాయి. దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. శారీలో ఉండే కలరే డార్క్ కలర్ తోటి వచ్చింది, అంటే కాఫీ బ్రౌన్ లాగా ఉంది కలర్. అయితే బ్లౌజ్ కలర్ శారీ కాంబినేషన్ని బట్టి ఉంటుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. డిజైన్స్ ప్లస్ కలర్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి 4 ఇది వచ్చేసి ఆనియన్ రెడ్ అండి కలర్. అయితే ఆనియన్ పింక్ కాదు, ఆనియన్ రెడ్ షేడ్ లైట్ బ్రౌన్ షేడ్ మిక్సింగ్ కలర్ తోటి ఉంది. 2 కాంబినేషన్ తోటి ఇదొక శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అండి, డార్క్ పెసర్ గ్రీన్ అంటే మెహందీ గ్రీన్ అండి. మనము మెహందీ ఉంటుంది కదా, గోరింటాకు అంటారు కదా, ఆ గోరింటాకు కలర్లో వస్తుంది ఇదైతే. ఇదొక కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కాఫీ బ్రౌన్ ఉంటుంది, ఇదొక కలర్. 4 నెక్స్ట్ వచ్చేసి డిజైన్ వేరు, సేమ్ క్లాత్ సేమ్ రేటు, డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇదొక డిజైన్, నేను ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు అంతా కూడా వేవ్స్ లాగా వస్తుంది. డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా వచ్చే షిబోరి డిజైన్ కాకుండా వేవ్స్ డిజైన్ లాగా, అంటే 2-3 కలర్స్ మిక్సింగ్ అయ్యి వేవ్స్ డిజైన్ లాగా ఉంది. బ్లౌజ్ అయితే సింగిల్ కలర్, ఏదైతే బార్డర్ ఉంటుందో అదే కలర్ తోటి సింగిల్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది. దీంట్లో కూడా 4 నేను కలర్స్ చూపిస్తాను. ప్రైస్ వచ్చేసి 849. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 849 రూపాయలు ప్రైజ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ ఉంటుంది, నార్మల్గా నచ్చలేదు అంటే రిటర్న్ ఉండదు. మీరు కంప్లీట్గా వీడియోని చూడండి, మొదటి నుండి చివరి వరకు కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి మీరు టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయాలి. నేను ఉంది అని చెప్పిన తర్వాత అమౌంట్ వేసి అడ్రస్ పెడితే కొరియర్ చేస్తాము, లేదు మాకు అలా ఎందుకండి మీకు ఇంటికి వచ్చినాక డబ్బులు ఇస్తాము అంటే మాత్రం ఉండదు. ఎందుకంటే రిటైల్ వాళ్ళు చేస్తారు అలా, హోల్సేల్లో మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. మీరు అందుబాటులో ఉండి రాగలిగిన వాళ్ళు షాప్కి వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు 1 కావాలన్నా, 2 కావాలన్నా, క్వాంటిటీ కావాలన్నా కూడా షాప్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. రాలేని వాళ్ళు అంటే లాంగ్లో ఉంటాము రాలేము అనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ అండి, యాష్ అండ్ బ్లాక్ అయితే ఎవర్ గ్రీన్ అండి ఇదైతే. ఎందుకంటే బ్లాక్ నచ్చని వాళ్ళు ఉండరు, చాలామంది బ్లాక్ అంటే చాలా ఇష్టపడతారు. ఇదంతా కూడా టోటల్ మనకేమంటారు చిరుత డిజైన్ అంటారు చూడండి, ఆ స్టైల్లో ఉంది డిజైన్. అయితే ఫ్లోరల్ ప్రింటే బట్ కామన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్. అయితే దీనికి వచ్చేసి స్టీల్ గ్రే అంటే డార్క్ కలర్ స్టీల్ గ్రే కలర్ లాగా బ్లౌజ్ అయితే వచ్చిందండి. ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి, ఇలా వస్తుంది. దీంట్లో కలర్స్ వచ్చేసి 2, ఒకటి పింక్ షేడ్ ఒకటి బ్లాక్ షేడ్, 2 ఈ డిజైన్లో అయితే 2. నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ అండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇందులో 3 కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కామన్గా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి పళ్ళు, ఈ డిజైన్లో అయితే పళ్ళు ఇలా వచ్చింది. శారీ అంతా కూడా ఇలా వస్తుంది చూడండి. శాటిన్ బార్డర్ తోటి మనం చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకునేటట్టుగా ఉంది. బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది, ఇది వచ్చేసి బ్లౌజ్. ఇందులో వచ్చేసి 4. అండి ఇదొక కలర్ గ్రీన్ షేడ్.
కాస్ట్ వచ్చేసి ఇదొక కలర్ అండి. దీంట్లో కూడా పళ్ళు అయితే ఇలా వస్తుంది. బ్లౌజ్ అయితే సేమ్, ఓపెన్ చేసిన వాటికి ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. శారీ అంతా కూడా సేమ్ డిజైన్, ఓన్లీ కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది. మీకు కలర్ తెలియడం కోసం నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్. కలర్ కానీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్. ఇది కూడా డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది. ఫాలింగ్ శారీకి ఇంత కాస్టా అనుకుంటారు, బట్ క్వాలిటీని బట్టి ఉంటాయండి. ఏవైనా సరే క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది. చూసారు కదండి కలర్స్, డిజైన్స్ అయితే ఇలా వస్తాయి. నచ్చితే వెంటనే ఆర్డర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వెరైటీస్ చూడాలి అనుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.